బడ్జెట్ స్పీచ్ లో అనౌన్స్ చేసిన పిమ్మట మా యూనియన్ జనరల్ సెక్రటరీ అయిన విఠల్ కోటేశ్వరరావు గారు పిలుపు మేరన ఆల్ ఇండియా ఐడిబి ఆఫీసర్స్ అసోసియేషన్ వారు 4 రోజుల సమ్మె అంటే 28 మార్చి నుంచి ఈ రోజు 31 మార్చి దాకా సమ్మె నిర్వహిస్తున్నాము. మేము ఈ ప్రైవేటీకరణని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాము. మా అన్ని బ్రాంచ్లు అన్ని ఆఫీసర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇది ఇవాళ ఆఖరి రోజు సమ్మె. ఇవాళ మా ఆరుగురు కామ్రేడ్స్ మా జనరల్ సెక్రటరీ విఠల్ కోటేశ్వరరావు గారు పిలుపు మీద ఆరుగురు కామ్రేడ్స్ నిరాహార దీక్ష మీద కూర్చున్నారు. వాళ్ళకి సంఘీభావంగా మేము ఇక్కడ అందరం కలిసికట్టుగా నిరసన ప్రదర్శిద్దామని ఇక్కడికి వచ్చాము. టాక్స్కి రాలేదు మాతో. మేము 2 రోజునే ప్రయత్నించాం వాళ్ళతో టాక్స్ చేయడానికి, కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపలేదు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ. మీరు వాళ్ళకి మా పిలుపుని అందజేయాలని మేము కోరుతున్నాం. ఇండియాలో డెవలప్ అయ్యి ఉందంటే దానికి ఒక మెయిన్ సోర్స్ అనేది ఐడిబి బ్యాంక్ అండి. We have developed roads, we have developed ports, we have developed everything and anything big in this country. Meme em kotta garavadam ledhu parliament lone assurance icharu appudu bjp government e assurance ichindandi 52% kante eppudu kuda stake government stake ekku untundani. Recently mem 27th tarikhna strike chesinappudu again they have given assurance parliament lo malli assurance icharu 52% stake eppudu unchutamani. Ippudu kottaga malli budget prastavam pettinappudu danlone tagginchochu annaru. దానికి వ్యతిరేకంగా మేము 4 రోజుల నుంచి పోరాటం చేస్తున్నామండి. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అండ్ వి రిక్వెస్ట్ మా మీడియా సోదరులందరికీ మేము చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దీన్ని కమ్యూనికేట్ చేయండి, ప్రజలకి తెలియాలి. పబ్లిక్ సెక్టర్ తాలూకు రోల్ ఇండియాలోని ఇండిపెండెన్స్ తర్వాత చాలా ఉందండి. ఇది ఇక్కడ ఆగిపోకూడదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా 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 అంటే హెల్ప్ చేయడానికి చేసేవి కూడాను. జన్ధన్ అకౌంట్లోనే మేము పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓపెన్ చేసిన ఎన్ని అకౌంట్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఓపెన్ చేసిన ఎన్ని అకౌంట్స్ అనేది మీరే తెలుసుకోవచ్చు. వీఆర్ దేర్ ఫర్ ద కంట్రీ. పబ్లిక్ సెక్టర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. ప్లీజ్ గవర్నమెంట్ తోటి ఒకటే మేము చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ స్టిక్ టు యువర్ వర్డ్స్. ఈ స్టేక్ని తగ్గించకుండా 52% ఉంచాలి అని మా కోరిక అండి.